నమస్కారం, నా పేరు తరణి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కన్నీరు చేస్తే చాలు, 5 నిమిషాల్లో పాదయాత్రలు ఆగిపోతాయి. అభివృద్ధి వికేంద్రీకరణ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు. విశాఖ పరిపాలనా రాజధాని అయితే నష్టం ఏంటని ప్రశ్న. ఎమ్మెల్యే బాలకృష్ణ ట్వీట్లపై మంత్రి రోజా ఫైర్. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనని మండిపాటు. విశాఖ పరిపాలనా రాజధాని రావడానికి ఎటువంటి పోరాటానికైనా సిద్ధం. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడి. కన్నీరు చేస్తే చాలు, 5 నిమిషాల్లో పాదయాత్రలు ఆగిపోతాయని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదని తెలిపారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే నష్టం ఏంటన్న బొత్స 10,000 కోట్లు ఖర్చు పెడితే ముంబైని తలదన్నే నగరం అవుతుందన్నారు. విశాఖ బీచ్ రోడ్లోని గాంధీరాజు ప్యాలెస్ లో వికేంద్రీకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కన్నీరు చేస్తే 5 నిమిషాల్లో పాదయాత్రలు ఆగిపోతాయని, ప్రజాస్వామ్యంలో అది సరైన పద్ధతి కాదన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే నష్టమేంటని మంత్రి బొత్స ప్రశ్నించారు. విశాఖలో 10,000 కోట్లు పెట్టుబడి పెడితే ముంబైని తలదన్నే నగరం అవుతుందన్నారు. కాకినాడ నుంచి ఇచ్చాపురం వరకు అభివృద్ధి జరగాల్సిందేనన్నారు. ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాక అన్నం తిన్నామని ఇది వాస్తవమని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై మాట్లాడినప్పుడు మంత్రి బొత్స ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు తాము అంబలి తాగేవాళ్ళమని, కిలో 2 రూపాయల బియ్యం వచ్చిన తరువాతే అన్నం తిన్నామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ జలయజ్ఞంతో తోటపల్లి వంశధార ప్రాజెక్టులు వచ్చాయని, ఆ తర్వాత ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గాయని మంత్రి చెప్పారు. 3 రాష్ట్రాలకు అనుకూలంగా సంఘాలని ర్యాలీ చేయాలని, ఒక ప్రాంతం కొందరు వ్యక్తుల కోసం ఆలోచించకూడదని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలో తీసుకుంటాము, ఒక 6 శాతం చేస్తుంటే ఇటువంటి కష్టం ఇది తెలియజేయాలి. ఈ ఏ ప్రాంతం సంబంధించిన వ్యక్తులు దీని మీద ఎక్కడ వేస్తే మనం మన ప్రజల మన కుటుంబాన్ని ఎంజాయ్ చేసుకోవాలి. దయచేసి కూడా ఆలోచన చేయండి. మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. నా ఉద్దేశం చూసాను, మన ప్రాంతంలో మన దగ్గర వచ్చినటువంటి కష్టాలు తినడానికి బియ్యం కూడా మీకు తెలుసు. స్వర్గీయ అభిమానం వచ్చిన తర్వాత ఈ 2 ప్రాంతంలో తెలుగుదేశం వచ్చిన తర్వాత మీరు 2 రూపాయలు బియ్యం పెట్టిన తర్వాత ఆ రోజు మన ప్రాంతంలో మనం కూడా బియ్యం తిన్నాం. అది వాస్తవం. అది ఏంటంటే అందరూ మనం చోటు అందరూ చోటు అందరం తాగేవాళ్ళం. అటువంటి నాటకం చూడదు. ఈ ఉత్తరాంధ్ర కాకినాడ నుంచి ఇచ్చాపురం వరకు కూడా
ఈ ప్రాంతంలో అన్యాయం రావాల్సిందే. వికేంద్రీకరణ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స ఉద్విగ్న భరిత వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై ఒక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. రాజ్యాంగబద్ధంగా మాట్లాడే అవకాశం అందరికీ ఉన్నప్పటికీ సంయమనం పాటించాలని సూచించారు. ఉన్నత చదువుల్లో ఉన్నంత మాత్రాన ఇష్టానుసారంగా మాట్లాడకూడదని, పదవుల్లో ఉన్నప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకుని ఆలోచన చేయాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పుడు స్పందించకపోతే పెను ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని, ఇకపై నిరంతరం సమావేశాలు నిర్వహించి ఎప్పటికప్పుడు ముందుకెళ్లే ప్రయత్నం చేయాలన్నారు. సేవా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు అందరూ విధుల్లోకి రావాలని, త్వరలో అందరితో భారీ ర్యాలీ నిర్వహించి మన ఉద్దేశాన్ని ఘనంగా చాటుదామని పిలుపునిచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రాన్ని సాధించే వరకు పోరాటాలు చేయాలని కోరారు. తరువాత ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే మంత్రులుగా తామంతా మాట్లాడుతున్నామని మంత్రి అమర్నాథ్ తెలిపారు. చేపట్టినటువంటి కార్యక్రమం ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా, కొన్ని రాజకీయ ఎజెండాల ద్వారా జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు విరమించుకుంటే మంచిది అనేటువంటి ఉద్దేశంతో ఈ వేదిక ద్వారా పిలుపునివ్వాలనేటువంటి ఉద్దేశంతో, తద్వారా రేపు జరగబోయేటువంటి కార్యక్రమాల ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రేపు ఏ రకమైనటువంటి ఇబ్బందులు మన ప్రాంతాల మధ్య రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో సున్నితంగా వారికి పిలుపునివ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వారు, మరి ముఖ్యంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది వివిధ వర్గాలకు చెందినటువంటి వారు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి వారు, మేధావులు, ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం కోసం పోరాడినటువంటి ఎంతోమంది ప్రముఖులు, వారందరూ కూడా వారి తాలూకు ఆలోచనల్ని తెలియజెప్పేటువంటి కార్యక్రమం చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని పూర్తిగా రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలు కానీ ఇంకొకటి కానీ ఎక్కడా కూడా తావివ్వకుండా వారి తాలూకు అభిప్రాయాలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విశాఖలో వికేంద్రీకరణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నాయకులు, పక్కనుండి ఉత్తరాంధ్ర మేధావులు, వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఉత్తరాంధ్రకు చెందిన పలు సంస్థల నాయకులు, ప్రతినిధులు ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూనే విశాఖ పరిపాలన రాజధాని కావడానికి తమ వంతు సహకారం అందిస్తామని ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంలు పీడిక రాజున్నదర, బూడి ముత్యాల నాయుడు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, సెంచూరియన్ యూనివర్సిటీ విసి ఆచార్య జిఎస్ఎన్ రాజు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్, నెట్క్యాప్ చైర్మన్ కెకే రాజు, ఎమ్మెల్యేలు వాసుపల్లి, కరణం ధర్మశ్రీ, ఏయూ ప్రొఫెసర్లు, వివిధ సంఘాల నాయకులు మాట్లాడారు. చంద్రబాబు తన బినామీల కోసం రాష్ట్ర రైతులకు నష్టం కలిగిస్తున్నారని మంత్రి రోజా విమర్శించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ నాయకులపై వ్యాఖ్యలు చేయడం దెయ్యాల వేదాలు వల్లించినట్లు అవుతుందని విమర్శించారు. స్వర్గీయ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి టీడీపీ పార్టీని హస్తగతం చేసుకుంది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. విశాఖ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం గనుకే పరిపాలన రాష్ట్రానికి అనువైన ప్రాంతమని తెలిపారు. చంద్రబాబు నాయుడు తన బినామీల కోసం తన సామాజిక వర్గానికి మేలు జరగాలన్న ఉద్దేశంతోనే తాత్కాలిక రాజధాని పేరుతో అమరావతిలో భూములు కొని వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో మాత్రమే రైతులు ఉన్నారా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో రైతులు లేరా అంటూ మండిపడ్డారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసి ఎలా విడిపోయాయో అలాంటి పరిస్థితి ఇక్కడ రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మూడు ప్రాంతాల అభివృద్ధి చేయడానికి జగన్ కంకణం కట్టుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంపై ఎవరలా మాట్లాడినప్పటికీ చంద్రబాబు కుటుంబం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తొలుత ఎయిర్పోర్టుకు చేరుకున్న మంత్రి రోజాకు స్వాగతం లభించింది. సింహాచలం చేరుకున్న మంత్రికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. కప్పస్తంభం ఆలింగనం, బేడ మండపం ప్రదక్షిణ, గర్భగుడిలో పూజలు చేశారు. ఆయన మాట్లాడటం ఇంకా అసలు నాకు ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. పంచభూతాలు చూస్తున్నాయి, అవి వదలవన్నారు. అంటే ఏంటి ఉద్దేశం? ఎంత నెగటివ్గా మాట్లాడుతున్నారు? అంటే ఆ పంచభూతాలు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని, ఆ పార్టీ ఫండ్ మొత్తం లాక్కొని, అసెంబ్లీలో మైక్ లాక్కొని బ్రతికుండగానే ఎన్టీఆర్ గారు చంపేసిన చంద్రబాబు నాయుడిని ఏమి చేయవు ఆ పంచభూతాలు? ఈరోజు చంద్రబాబు నాయుడు కింద
ఇంకా తొత్తులుగా ఎందుకు బతుకుతున్నారో మాకైతే అర్థం కాలేదు. మీ నాన్న చనిపోయే ముందు ఎంత కుమిలిపోయాడు, ఎంత క్షోభకి గురయ్యాడు. మరి మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని మీరు డైలాగులు చెప్తారు కదా, మరి మీ నాన్నని బతుకుండగానే చంపేసిన ఆ చంద్రబాబు నాయుడిని మీ బ్లడ్ ఏం చేయదా, బ్రీడ్ ఏం చేయదా అని నేను అడుగుతున్నా. ఇక పురంధేశ్వర్ గారు అయితే మరీ ప్రజలు అసలు చరిత్ర మర్చిపోయారనుకుంటుందేమో. తన భర్త ముఖ్యమంత్రి అవుతాడన్న ఆశతో ఆ రోజు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చి తన తండ్రిని వెన్నుపోటుకి గురి చేసి ఆయన చావుకు గురైంది, గురయ్యే విధంగా చేసింది పురంధేశ్వరి మేడం కాదని నేను అడుగుతున్నా. ఏ కాంగ్రెస్ని అయితే వ్యతిరేకించారో ఎన్టీఆర్ గారు, ఆయన కూతురై ఉండి రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్లోకి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ అయింది మర్చిపోయావా? ఈరోజు కాంగ్రెస్ జీరో అయిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంటనే బీజేపీలోకి జంప్ అయ్యావు. మీకు రాజకీయాల కోసం ఊసరవెల్లులాగా రంగులు మార్చడమే కానీ తండ్రి మీద మీకు ప్రేమ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగితే సాయం చేయది లేదని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత వేసిన కమిటీ నివేదికలను టీడీపీ ప్రభుత్వం బయటపెట్టకుండా అణిచివేసిందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర పరిపాలన రాజధాని అయ్యే వరకు తాను పోరాడతానంటున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. విశాఖే పరిపాలన రాజధాని కావాలంటూ పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే మనతో ఉన్నారు సార్. ఈ సమావేశం ముఖ్యమైన ఉద్దేశం ఉత్తరాంధ్రకి లోకల్ కాబట్టి మీరు ఎట్లా దీన్ని సపోర్ట్ చెప్పారు? ఉత్తరాంధ్రకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ముక్త కంఠంతో అసెంబ్లీ సాక్షిగా చాటినటువంటి నాయకుని నేను, వాసుపల్లి గణేష్ కుమార్. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందో, ఫెడరల్ గవర్నెన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని ఒక ఇన్హెరెంట్ పవర్ ఇచ్చారన్నమాట స్టేట్స్కి, క్యాపిటల్ ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసుకోవడానికి. అది కూడా కాకంట పూలే గారు చెప్పిన మాట ఏంటంటే, డెవలప్మెంట్ ఏమో సెంట్రలైజ్ అవ్వకూడదు, భారతదేశమే ఒక సిటీస్కి ఒక తయారవ్వాలి అని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఆ రోజు ఎకనామికల్ ఫ్రీడమ్ ఏమో సిటీస్లో ఉంది, విలేజెస్లో లేదు. విలేజెస్లో క్యాస్ట్ అనే దాని మీద ముగ్గిపోయి ముఖ్యంగా విలేజెస్లో డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఎస్సీసు ఎస్టీసు బీసీసు మైనార్టీలు వెనకబడిపోతా ఉన్నారు, వాళ్ళందరూ కూడా సిటీస్లోకి రావాలని చెప్పేసి చెప్పిన మాట అన్నమాట బాబాసాహెబ్ అంబేద్కర్. అది మీకు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి డెవలప్మెంట్ అవసరం లేదని అంటలేదు. అమరావతిని మనం అనేక రకాలుగా డెవలప్ చేసుకుందాము, దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేది ఒక పేరు, కానీ డెవలప్మెంట్ అనేది ఏంటంటే అక్కడ కూడా చేస్తాము. జ్యుడిషియల్ క్యాపిటల్ అక్కడ కర్నూలులో తీసుకుని వెళ్దాము, ఆ రీజన్ అంతా కూడా అభివృద్ధి చెందిద్దాము. అలాగే ఇక్కడేమో తీసుకుని వద్దాము మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ముఖ్యంగా మనం చెప్తా ఉన్నారు 2014లో చంద్రబాబు నాయుడు వేసిన కమిషనే శివరామకృష్ణన్ కమిషన్. ఏం చెప్పింది? ఈరోజు తెలంగాణ సెపరేషన్ కావాలని కోరుకునేది కేవలం ఏమో రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలు బాగా ఎకనామికల్గా వెనకబడిపోయాయి, ఆ మూలానే ముఖ్యంగా డెవలప్మెంట్ అయితే సెంట్రలైజ్ చేసి హైదరాబాద్లో పెట్టారు కాబట్టి సెపరేషన్ కావాలని కోరుకుంటా ఉన్నారు, ఆ తప్పు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జరగకూడదు అని చెప్పేసి చెప్పిన మాట అన్నమాట 2014లో. డీసెంట్రలైజ్ చేయండి, మూడు రాజధానులు కావాలని చాలా, బట్ ద క్యాపిటల్ షుడ్ బి డీసెంట్రలైజ్ అని చెప్పి చెప్పారన్నమాట. అలాగే 2010లో కూడా తెలంగాణ ఫార్మేషన్ కోసం అడుగుతా ఉన్నారని చెప్పేసి శ్రీకృష్ణ కమిటీ వేస్తే శ్రీకృష్ణ కమిటీ కూడా అదే చెప్పిందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు మనం చెప్పిన మాటలే కాదు, 1937 బాగ్ కమిటీ, శ్రీబాగ్ కమిటీ, ఆ రోజేమో రెండు యూనివర్సిటీలు కావాలని అన్నారు, ఒకటి వాల్టేరు ఒకటేమో అనంతపురం, ఒక క్యాపిటల్ సిటీ ఏమో తీసుకొని వెళ్ళి మీరు మెట్రోపాలిటన్ సిటీస్ ఏమో తీసుకుని వెళ్ళి రాయలసీమలో పెట్టుకోండి అని అన్నారు. హైకోర్టు తీసుకుని వచ్చి కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో పెట్టుకోమని చెప్పి చెప్పారు. అంటే వాళ్ళ ఆలోచన చూడండి, వాళ్ళ దార్శనికత చూడండి, డెవలప్మెంట్ షుడ్ బి డీసెంట్రలైజ్డ్.
రైట్ ఫ్రమ్ ద డే వన్ 1937 నుండి కూడా వస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి ఏమో డీసెంట్రలైజ్ చేయండి చేయండి. ఆ చేయకపోవడం కారణాల వల్లే ఈరోజు ఏమో తెలంగాణ సెపరేషన్ అయింది. మళ్ళీ అదే తప్పు చేస్తామా మనం? మళ్ళీ అదే తప్పు చేస్తామా? మళ్ళీ అమరావతిని మనమేమో తీసుకుని వచ్చి రాయలసీమ వెనకబడిపోవాలి, ఇటు ఉత్తరాంచల వెనకబడిపోవాలి, మళ్ళీ సెపరేషన్ మళ్ళీ కావాలని చెప్పేసి కోరుకునే రోజు ఒక 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెర మీదకి తీసుకుని వద్దామా? అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణ చేసి 100 కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళి ఈరోజు కంప్లీట్గా డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి ఆలోచన. ముఖ్యంగా నేను విశాఖపట్నం వాసిగా మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ సెటిలర్స్ ఎక్కువైపోయారు. సెటిలర్స్ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే అందరినీ వెల్కమ్ చేసేస్తూ ఉన్నాము. దట్ డజంట్ మీన్ మా ఉనికికే మీరు ఏమో ద్రోహం చేస్తాను, ఈ నేల మీదే మా అడుగులు లేకుండా చేస్తామని చెప్పి అంటే మాత్రం తిరగబడతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది ఉత్తరాంధ్ర విశాఖ రాజధానిగా కావాలంటూ పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నేతలు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి తమ కట్టుబడి ఉంటామని ఈ ప్రాంతవాసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయత్రి, చిట్టిబాబు ఎస్డీవీ, విశాఖపట్నం. ముఖ్యమంత్రి జగన్ను మించిన నటుడు లేరని, టాపిక్ డైవర్ట్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. ఢిల్లీ మధ్య కుంభకోణంలో ఆయన సతీమణి భారతితో పాటు వైకాపా నేతలపై వచ్చిన ఆరోపణలు పక్కతో పట్టించడానికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోందని, సీఎంను మించిన నటుడు మరొకరు లేరన్నారు. రాష్ట్రంలో 15 మెడికల్ కాలేజీలు అనేది ఒక బూటకమన్నారు. కొత్తగా పెట్టే మెడికల్ కాలేజీలకు వైఎస్ఆర్ పేరు పెట్టుకోవాలని సూచించారు. విశాఖలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం పూర్తిగా వైకాపా సమావేశాలని, ఆ సమావేశంలో వైసీపీ వాళ్ళ తప్ప బయట వారు ఎవరూ లేరని ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. నిన్న మొన్నటి నుంచి అంటే అసెంబ్లీ లాస్ట్ రోజు దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో ఒక హై డ్రామా నడుస్తుంది. ఆ హై డ్రామా ఏందిరా అంటే వాళ్ళు చేసిన తప్పిదాలని, వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలని కూడా ఓవర్కమ్ చేయడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది బయటకు తీసుకురావడం అనేది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ కి ఆయనకి కూడా వెనతో పెట్టిన విషయం. ఏ ఇష్యూనైనా డైవర్ట్ చేయాలి, ఏ ఇష్యూనైనా కామప్ చేయాలి, అలాంటప్పుడు ఎటువంటి ఇష్యూస్ ని బయటకు తీసుకురావాలి, ఇలాంటి ఇష్యూస్ మీద చాలా పగడ్బందీగా ప్లాన్ చేయగలిగే ఓవరాల్ గా చెప్పాలంటే ఒక దొంగల ముఠ ఈ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో పనిచేస్తుందని చెప్పడానికి చాలా ఉదాహరణలు మేము చెప్పొచ్చు. మనం అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి ఢిల్లీ మద్యం స్కామ్ కు సంబంధించి చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న సంగతి మనందరికీ తెలుసు, ఇంక్లూడింగ్ భారతీ రెడ్డి, ఇంక్లూడింగ్ విజయసాయి రెడ్డి అల్లుడు శరశ్చంద్రారెడ్డి. శరశ్చంద్రారెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు, నెక్స్ట్ సిబిఐ ఎంక్వైరీలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆల్ ఆఫ్ సడన్ విజయసాయి రెడ్డి గారు కూడా ఢిల్లీకి పరిగెట్టడం, ఇవన్నీ కూడా మనందరికీ కూడా తెర వెనుక జరుగుతున్న తతంగాలు ఇవన్నీ. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో మద్యం స్కామ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా ముఖ్యమంత్రి సతీమణి, అదే విధంగా ముఖ్యమంత్రి తాలూకా ముఖ్య సలహాదారులు, ముఖ్యమంత్రి తాలూకా బంధువర్గం, ముఖ్యమంత్రి తాలూకా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇందులో ఇన్వాల్వ్ అయ్యున్నారన్న సంగతిని కప్పిపుచ్చేదానికి ప్రయత్నంలో భాగంగా అతను ఏమీ చెయ్యని వ్యవస్థలకు కూడా బయటకు తీసుకొచ్చి పేర్లు మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనందరం కూడా అబ్జర్వ్ చేసుకుంటే మొన్న లాస్ట్ డే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చాలా సుదీర్ఘమైన, చాలా స్వీట్ గా ఉన్న ఉపన్యాసం ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో వాళ్ళ నాన్నగారు ఒకలే డాక్టర్ అయినట్టు, వాళ్ళ నాన్నగారు ఒకలే పేరు పొందిన డాక్టర్ అయినట్టు, వాళ్ళ నాన్నగారు ఒక్కలే సంక్షేమ పథకాలని తీసుకొచ్చినట్టు, సో ఇక్కడ ఏ వైద్యానికి సంబంధించిన ఏ కార్యక్రమానికైనా వాళ్ళ నాయన పేరు పెడతానన్నట్టు చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చున్నారు. ఒకసారి పోనీ వాళ్ళ మంత్రిని చెప్పారంటే చూసి చూడకుండా, 17 మెడికల్ కాలేజీలు కదా సంవత్సరం నుంచి కోరతారు, 17 మెడికల్ కాలేజీలు అంటే హెల్త్ మినిస్టర్ గారు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి, టక 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 చెప్పగలగాలి. ఈ 17 మెడికల్ కాలేజీలకి శంకుస్థాపన రాయి తప్పించి ఈ రోజు వరకు ల్యాండ్ కూడా అయినా ఎక్వైర్ చేశారా, ల్యాండ్ ఎక్విజిషన్ అయినా జరిగిందా? బీజేపీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమాన్ని గాజువాకలో ఘనంగా నిర్వహించారు. 70వ వార్డు ఎల్వీ నగర్ పార్టీ కార్యాలయంలో దీన్ దయాళ్ చిత్రపటానికి ఎమ్మెల్సీ మాధవ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ కర్ణంరెడ్డి నరసింహరావులు పూలమాల వేసి నివాళులర్పించారు. పాశ్చాత్య సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయంగా భారతీయ విలువలకు ప్రతిరూపంగా మానవతావాద సిద్ధాంతాన్ని అందించిన పండిట్ దీన్ దయాళ్ నేటి పాలకులకు ఆదర్శప్రాయుడని నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దీనంకొండ కృష్ణంరాజు, పావని తదితరులు పాల్గొన్నారు. మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రావణ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పివన్ మాధవ్ గారి సూచన మేరకు ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా మన ఎల్వి నగర్ 70 వార్డులో పెద్దల గౌరవనీయులు దేని పార్టీ యొక్క సిద్ధాంతకర్త పెద్దల స్వర్గీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆ రోజు పార్టీ యొక్క సిద్ధాంతాలు రచించినటువంటి మహానేత. ఎవరైతే వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు అందరూ విమర్శించేవారు, ముందు జనసంఘ పార్టీకి ఎటువంటి సిద్ధాంతాలు లేవని, కానీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు సిద్ధాంతాలు రూపాంతరం చేసిన తర్వాతే భారతీయ జనతా పార్టీ మరి దేశవ్యాప్తంగా ఎక్కువ అభివృద్ధి చెంది ఎంతోమంది మరి కార్యకర్తలు నాయకులు జాయిన్ అయ్యి పార్టీ ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు నాయకులు ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు వంటి గొప్ప గొప్ప నాయకులు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి పార్టీ పెద్దల సూచనల మేరకు ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ ఉత్తరాలు వారందరికీ ధన్యవాదాలు. గాజువాకలో పలు చోట్ల బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు సభలు నిర్వహించారు. చినగంట్యాడ ఉడా కాలనీ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ మాధవ్, గాజువాక కోఆర్డినేటర్ కర్ణంరెడ్డి నరసింహరావులు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి గాలికి వదిలేసి ఉచిత పథకాలను రాష్ట్రాన్ని అప్పులు చేసిందని తెలిపారు. 70వ వార్డు నాయకుడు సిరిసిపల్లి నూకరాజు, జిల్లా ఉపాధ్యక్షులు దీనంకొండ కృష్ణంరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, మన నగరంలో జరుగుతున్న అభివృద్ధి, మన ఇంట్లో జరుగుతున్న అభివృద్ధి అన్నిటికీ కారణం నరేంద్ర మోడీ గారు అనే విషయం అందరికీ తెలియాలని చెప్పి నరేంద్ర మోడీ గారు మీ ఇంట్లోకి వచ్చాడు, మీరు గమనించడం లేదు. నరేంద్ర మోడీ గారు అందరికీ కూడా టీకాలు ఇచ్చి, 2 కరోనా టీకాలు ఇచ్చి మనందరినీ రక్షించారు. మనందరం ఆరోగ్యవంతంగా సురక్షితంగా ఉన్నామంటే అది నరేంద్ర మోడీ గారి కారణంగా అని చెప్పి గమనించాలి. ప్రపంచంలోనే ఇంత పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ చేసిన వ్యక్తి లేరని గమనించాలి. మన ఇంట్లోకి ఉచితంగా బియ్యం ఇస్తున్నారన్న, గ్యాస్ కనెక్షన్ వస్తుందన్న, అలాగే ట్యాప్ కనెక్షన్ వస్తుందన్న, మనకి టాయిలెట్ నిర్మాణం అయిందన్న, అందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలు ఇల్లు వచ్చాయన్న, ఆ విధంగా ఒక వ్యక్తి జీవితంలో ఏమి కావాలో ఇన్సూరెన్స్ పథకం కానీ పెన్షన్ పథకం కానీ అన్ని కూడా సాధారణ ప్రజలకు ఇచ్చే విధంగా నరేంద్ర మోడీ యాత్రలో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు 17వ తేదీ నుంచి మహాత్మా గాంధీజీ పుట్టినరోజు 2 అక్టోబర్ వరకు ఈ యొక్క సేవా పక్షోత్సవంతో పాటు ఈ 15 రోజుల పాటు ఒక 20 మంది 50 మందితో చిన్న ప్రజాపోరు సభ ఏర్పాటు చేసి వారి మధ్యకి నాయకులు. దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో సంబరాలు చేసుకున్నారు. టర్నల్ చౌటరీలో జరిగిన వైఎస్ఆర్ చేయూత సంబరాల్లో ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. నియోజకవర్గ పరిధిలోని 11,000 మంది లబ్దిదారులకు 20 కోట్ల నిధి జమ అయ్యిందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలు అమలు చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. వైఎస్ఆర్ చేయూత సంబరాల్లో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, కనక మహాలక్ష్మి దేవస్థానం చైర్పర్సన్ కొల్లి సింహాచలం, మహారాణిపేట తహసీల్దార్ రమామణి, డిప్యూటీ తహసీల్దార్ అర్జున్, జెడ్సీ చక్రవర్తి, కార్పొరేటర్, వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు. చిన్నప్పుడేమో మా ఇంట్లో 5 పిల్లలు మేము, మా నాన్నగారు ఒకరే ఉద్యోగం చేసేవారు. 7 తినాలి, ఒకే చిన్న గదిలో వండేవారు. 5 చదివించారు, 5 కూడా మరి 5 చదివిస్తే పోర్ట్లోనేమో చిన్న కళాసి వచ్చారు, అకౌంట్స్ ఉద్యోగం. ఇందా 15 జీతం వస్తుంది, 1వ తారీఖునే జీతం అయిపోయింది అప్పులు తీర్చడానికి. మరి మేమందరం ఎలాగ వచ్చామంటే మా అమ్మ ఒక కిరాణా కొట్టిని పెట్టింది. ఆ కిరాణా కొట్టులోనేమో ఉప్పు, పప్పు, నూనె, కిరసిన, బియ్యం, చింతపండు, బెల్లం ఇవన్నీ అమ్మేవారు. కర్రలు కొట్టి నేనే కట్టివాడినమాట, ఇవన్నీ అమ్మేవారు. అమ్మితే అది ఏంటంటే ఆ 4 గడిచింది. దాంట్లో మనకేంది చిన్నతనం చెప్పుకోడానికి ధైర్యం. నేను ఆ రకంగానే వచ్చాను. నేను ఈరోజు అమ్మాజమ్మ కొట్టనివ్వరు అన్నమాట, ఆ బ్రతుకు నుండే వచ్చాను. తెలియదు మనం ఏ పని చేస్తే అది మనకు మన తరతరాలకి అది గుర్తుండిపోయేలా ఉంటుందని చెప్పేసి. సిగ్గేమీ అవసరం లేదు, మన ఇల్లుని గడవడం కోసం మనమేమి ఎవరి ఇల్లు దోచేయట్లేదు, ఎవరి నీళ్ళు కూనించేయట్లేదు. మన కాళ్ళ మీద డిపెండ్ అయ్యేలాగా మనం చేస్తామన్నా. చూడండి ఎంతమంది చిరు వ్యాపారస్తులు ఈరోజు అటు జగదంబ జంక్షన్ దగ్గర నుండి ఇటు కురుపం మార్కెట్ వరకు చూస్తే అన్నీ కూడా ప్లాట్ఫామ్లన్నీ కూడా ఏదో బట్టల షాపులు, పెన్లు అమ్ముకోవడము, ఏదో ఒకటి రింగులు, ఏదో
గాజులు ఇవన్నీ అమ్ముతూనే ఉంటారన్నమాట. ఒక కొట్టి వెనకాల ఒక కుటుంబం ఉంటుంది, ఆ పిల్లల చదువు ఉంటుంది, ఆ ఇంటి కరెంటు బిల్లు ఉంటుంది, ఆ ఇంటి అద్దె ఉంటుంది, ఆ ఇంటికి కావాల్సిన సరుకు అంతా కూడా కొని తెచ్చుకోగలుగుతున్నారు. అలాంటి వ్యాపారం చేసుకుంటారు అని చెప్పేసి చేయుతేమో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం జరిగింది. గాజువాక కుంచుమంబ ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పునకు నిరసనగా టీడీపీ కార్పొరేటర్లు జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి అతన్ని నిలువరించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి పేరు మార్పు చేయడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి జగన్ కు మంచి బుద్ధిని ప్రసాదించాలంటూ ప్రజలు చేస్తుంటే వైసీపీ నాయకులు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని టీడీపీ కార్పొరేటర్లు పల్లా శ్రీను, బొండా జగన్, గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాదరా శ్రీనివాసులు మండిపడ్డారు. ఎప్పటి నుంచో ఉన్న యూనివర్సిటీ పేరు మార్చడం, అసెంబ్లీలో దాన్ని ఆమోదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటువంటి విధానాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తుగ్లక్ సీఎం గారు మరి ఏదైతే నిన్నగాక మనం తీసుకున్న నిర్ణయం ఒక చాలా ఘోరమాట. ప్రపంచ దేశాల్లోనే నందమూరి తారక రామారావు గారు అనేది తెలుగు రాష్ట్రంలో ఉందని చెప్పి ప్రపంచ దేశాలు తెలియపరిచినటువంటి వ్యక్తి, అలాంటి ఆ మహోన్నత వ్యక్తి పేరు పెడితే మరి అలాంటి పేరు తొలగించి ఆయన స్వార్థం కోసం ఆయన కన్నతండ్రి పేరు పెట్టుకోవడం కోసం, ఎందుకంటే ప్రపంచ దేశాల్లోనే తెలుగువాడు నాడి వినిపించి ప్రతి ఒక్కరికి రాజకీయాలు అంటే తెలియపరిచిన వ్యక్తి ఎవరన్నారంటే ఒక నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహానుభావుని పేరు తీసి మరి ఈయన తండ్రి గారు పేరు పెట్టుకోవడం వల్ల ఎంత స్వార్థమో మరి, ఎందుకంటే మళ్ళీ ఏదైతే మెడికల్ యూనివర్సిటీ మళ్ళీ నందమూరి తారక పేరు కొనసాగే వరకు కూడా మరి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కూడా మా గాజువాక ఈయన మా పలా గారు పేరు పిలుపు మేరకు కూడా ఇది కొనసాగిస్తాం, అది మార్చే వరకు కూడా మళ్ళీ కొనసాగిస్తాం చెప్పి తెలుపు. రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్న ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి పాలన నశించాలని, ఆ కుంచుమాంబ తల్లి ఆయనకి జ్ఞానోదయం కలిగించాలని ఒక ఆలోచనతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మీ పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు కలిగే ఆలోచనతో సమన్వయ కథ ప్రసాద్ శ్రీనివాస్ గారు జ్ఞానోదయం కలిగించు. ఎందుకంటే అర్ధరాత్రి మార్చిన జీవోలు ఈ చెలవు. ఎందుకంటే ఇటు కేంద్రంలో కానీ ఇటు సుప్రీంకోర్టు కానీ ఇటు హైకోర్టు కూడా ఈరోజు తిరస్కరించే పరిస్థితి ఉంది. తక్షణమే ఏదైతే ఈ అర్ధరాత్రి ఇచ్చిన జీవో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఏదైతే పెట్టుకున్నారో తక్షణమే మీరు తొలగించాలని చెప్పేసి మేము. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్న నగరాలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని ఉమ్మడి విశాఖ జిల్లా నగర సంఘం అధ్యక్షులు గుర్రం నూకరాజు కోరారు. గాజువాక ఎస్పీటీ కాన్ఫరెన్స్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీడీగా ఉన్న తమ సామాజిక వర్గానికి బీసీఏగా మార్చాలని కోరారు. కార్పొరేషన్ ద్వారా పూర్తి సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలని, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో పాటు చట్టసభలో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి గురం సింహాచలం, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. బీసీఏ, బీసీబీ, బీసీసీ వారందరూ కానీ మనం బీసీడీ లాస్ట్లో ఉన్నాము. అందులో 31లో ఉన్నాము. అంటే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక వర్గంగా అభివృద్ధి చెందినటువంటి సామాజిక వర్గాల్లో మేము వెనుకబడి ఉన్నాం. కాబట్టి దానివల్ల బీసీడీ 31 ఏకి మార్చాలని ఒకటే ప్రధానమైన డిమాండ్. అలాగే మరి గతంలో మా కుల తాలూకా వృత్తి అంటే ఎక్కడ ఉపాధి దొరికితే మా తాలూకా ఈ సమస్యలు ఈ డిమాండ్లు అందరికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి రిప్రజెంటేషన్ ఇచ్చుకోవడం కాకుండా మేము ఒక ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఈ మూడు జిల్లా అన్ని గ్రామాలు కూడా మేము పర్యటన చేయడానికి ఒక కార్యాచరణ టూర్ షెడ్యూల్ మేము ఒక మ్యాప్ రూట్ మ్యాప్ తయారు చేసుకుంటున్నాం. 100%లో 95% జనాలు కూలి పని మీదే కులం మొత్తం అంతా బతుకుతారు. కాబట్టి మాకు చట్టసభల్లో మాట్లాడడానికి కానీ ఎటువంటి అవకాశం కూడా ఏ యొక్క గవర్నమెంట్ కూడా కల్పించలేదు. కాబట్టి గత ప్రభుత్వాల నుంచి ఎన్నోసార్లు హామీ ఇస్తున్నారు. ఒక ఎమ్మెల్సీ మీకు చట్టసభల్లో మీ యొక్క సగర కులాన్ని ఉనికిని తెలియపరచడానికి, మీ యొక్క బాధలు తెలియపరచడానికి కూడా ఒక ఎమ్మెల్సీ ఇస్తానని ఎప్పటి నుంచో ప్రభుత్వాలు హామీ ఇస్తున్నారు, కానీ ఇప్పటి వరకు నిర్వర్తించలేదు. కాబట్టి ఆ యొక్క ఎమ్మెల్సీ ఇప్పించవలసిందిగా మా కోరాను. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామిని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. సింహాచలం చేరుకున్న మాజీ మంత్రికి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు.
అసమర్థ పాలన కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం కొత్త నాటకాలను తెరలేపుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. అమరావతి రైతుల పాదయాత్ర నుంచి ప్రజల దృష్టి మార్చడానికి ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చారన్నారు. ఈ మూడున్నరేళ్లలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని పట్టించుకుని వైకాపా నేతలు ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అంటూ ప్రశ్నించారు. కొత్తవి రాకపోగా ఉన్నత చక్కెర మిల్లను మూసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రను గంజాయి సాగు ప్రాంతంగా మార్చేశారని, ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పేదల ఇళ్ల కోసం నిధులు కేటాయిస్తుంటే అవి తమవిగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. గత మూడున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో సాగుతున్న పాలన గురించి ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా అధికార పార్టీ ప్రతినిధులు ఎక్కడికెళ్ళినా ప్రజలు నిలదీస్తున్న క్రమంలో ఈ ప్రభుత్వం కేవలం దృష్టి మరల్చే విషయాల మీదే పెద్దగా ఫోకస్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని, రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం యాత్ర సఫలం కావడం, హైకోర్టు తీర్పు ఏకైక రాజధానికి అనుకూలంగా ఉండడం, తర్వాత ఇటీవల అదే రైతులు అమరావతి నుంచి అరసవల్లి దాకా మళ్లీ పాదయాత్ర మొదలు పెట్టడం, దానికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం, మళ్లీ న్యాయస్థానం వారి తరపున నిలబడ్డం, పాదయాత్ర ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి విశేష స్పందన లభించడం, ఎన్ని ఆటంకాలు అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలు వాటిని అడ్డుకొని యాత్రలో స్వచ్ఛందంగా పాల్గొనడం ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి కంటగింపుగా మారినట్టుగా ఉంది. అందుకని దాని నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చాలా ఆర్భాటంగా వైసీపీ పిన్నరిలో కొన్నాళ్ళ క్రితం దైవాంశ సంభూతుడినైన తనని తాను వైసీపీ పార్టీకి తన తల్లిని కూలదోసి శాశ్వత అధ్యక్షుడుగా ఎన్నుకున్న తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ మొట్టికాయలు వేయడం, వెంటనే ఈ పని లేని సలహాదారులు వచ్చి అయ్యే చెప్పలేదు పాపం ఆయన నేను ఉండనంటున్నాడు అందుకని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పడం. బీసీ కుల గణన జరగాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విశాఖలోని ఉత్తరాంధ్ర ప్రాంతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు సంబంధించిన ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఢిల్లీ స్థాయిలో 1000 మందితో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఏపీలో 56% ఉన్న బీసీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు డబ్బీర్ కుమార్ స్వామి, పితాని ప్రసాద్ తదితరులు మాట్లాడారు. పెద్ద ఎత్తున మన ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశం అయితేనేమి, అట్లాగే బీసీలని ఎంతమంది ఉన్నారు, ఏ కులంలో ఎంతమంది ఉన్నారు, కుల గణన జరగాలనే విషయంలో అయితేనేమి, అట్లాగే కేంద్ర మంత్రిత్వ శాఖ ఒకటి ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం మరి వాళ్లకు నిధులు మరి అట్లాగే రాజ్యాధికారంలో భాగం ఇవ్వాలనే అంశం పైన, మరి అట్లాగే ఈ బీసీ ఉద్యోగులకి ఎస్టీ ఎస్సీలకు ఏ విధంగా అయితే ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ ఇస్తున్నారో, మరి అదే విధంగా కూడా బీసీ ఉద్యోగులకి రిజర్వేషన్స్లో ప్రమోషన్స్ ఇవ్వాలనే అంశం పైన, మరి ఈ నాలుగు అంశాల పైన పెద్ద ఎత్తున దాదాపు మరి ఇక్కడ నుంచి 1000 మందితో మొట్టమొదటిసారి మరి ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ఢిల్లీ లెవెల్లో పోయి ప్రధానమంత్రికి వినపడేలాగా మరి అక్కడ నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం, మరి మా జాతీయ అధ్యక్షులైతేనేమి, రాష్ట్ర నాయకులైతేనేమి, మరి అట్లాగే జిల్లా నాయకులైతేనేమి అందరం కలిసి అక్కడ వాణిని వినిపించడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన వై నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ల కొరకు, అలాగే కులగణన ప్రకారం మాకు రావాల్సిన మా రిజర్వేషన్లు కానీ క్రిమిలేయర్ని రద్దు చేయడం విషయంలో కానీ, దానికోసం మేము ఈ మధ్యన ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఒక 2 రాష్ట్రాల నుంచి కూడా ఒక 1000 మంది వరకు వెళ్ళి అన్ని పార్టీల ఎంపీలు, కేంద్ర మంత్రులు సపోర్టుతో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలు కూడా చాలా సక్సెస్గా మేము కంప్లీట్ చేసుకుని వచ్చాము. మేము కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తుంది ఏమంటే, బీసీ బిల్ని ఎందుకు పెట్టట్లేదు పార్లమెంట్లో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కన్నీరు చేస్తే చాలు 5 నిమిషాల్లో పాదయాత్రలు ఆగిపోతాయి. అభివృద్ధి వికేంద్రీకరణ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు. విశాఖ పరిపాలనా రాజధాని అయితే నష్టమేంటని ప్రశ్న. ఎమ్మెల్యే బాలకృష్ణ ట్వీట్లపై మంత్రి రోజా ఫైర్. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనని మండిపాటు.
విశాఖ పరిపాలన రాష్ట్రానికి రావడానికి ఎటువంటి పోరాటానికైనా సిద్ధం. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.